అంటే డ్రెస్ కోడ్స్ అదే చెప్పాడు వేరే మొన్న చాలా బాగున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. లాస్ట్ కంటే ముందు అదే లాస్ట్ అబ్బాయి అన్మ్యారీడ్ బోన్ ఫ్రాక్చర్. అతను ఎవరు వచ్చిన బోన్ ఫ్రాక్చర్ ఏంటి? బోన్ ఫ్రాక్చర్ శివ రత్నం, శివ యొక్క రత్నం బయట నారాయణరావు కూడా బాగానే ఉన్నాడు. వినయవాడే ఇప్పుడు అక్కర్లేదు. మనిషి ధైర్యంగా ఉన్నాడు, ఆయన అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. మళ్ళీ కాదు, అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు, చిన్న చిన్న తీరేస్తారు. వివరాలే పడక్కర్లేదు. మనిషి కూడా అందరికంటే ధైర్యంగా అందరికంటే మీరు ఉంటే మీరు అదే పడి మీరు ఏడ్చి వాళ్ళు ధైర్యమయ్యి వాళ్ళని గౌరవ చేయాలి. దానివల్ల అదే అట్లా కాకుండా మీరు వేరేప్పుడు ధైర్యంగా ఉండండి, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి. అదే ఇప్పుడు కావాల్సి తొందరగా రికవర్ అవుతారు. బాగా సీరియస్గా ఇంజనీరింగ్ అందరికీ ఒక 50 లక్షలు మాత్రం సహాయం చేస్తాం. మామూలుగా దెబ్బతిన్నాడు 25 లక్షలు ఇస్తాం. వీళ్ళందరికీ ఒక 50 లక్షలు డబ్బులు ఇప్పిస్తాం. మీరు ధైర్యంగా ఉండండి, మీరేమో అధైర్యపడద్దు. అంత ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం. నేను అందుకే వచ్చి నిన్నటి నుంచి మానిటర్ చేస్తున్నా. జరగకూడదు, జరిగింది, అది మన చేతల్లో లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. సరేనా, 57% ఉందమ్మా. కానీ అందరికంటే అతను ధైర్యంగా ఉన్నాడు. చూశాను, ఇంజనీర్ కదా, ధైర్యంగా ఉన్నాడు. నేను మాట్లాడాను, ఏమాదే అందరికీ సార్ కౌన్సిలింగ్ తెప్పించమన్నారు. అందరికీ కౌన్సిలింగ్ కూడా చేస్తాను. బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళకి ధైర్యం చేయాలి. ట్రీట్మెంటే కాకుండా ధైర్యం కూడా చెప్పాలి. కథ నేను ఫస్ట్ 2వ అతను మీకు చెప్పిన కూడా చంద్రశేఖర మహేష్ బాబు. మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరగతానే షాక్ అయ్యాడు. అప్సెట్ నేను అడిగాను, జ్ఞాపకం ఉంది అంత సార్, అప్పుడప్పుడు జ్ఞాపకం ఉంది. దాంతో ఒకరు ఒక రోజంతా సఫర్ అయ్యాడు. దెబ్బల కంటే అసలు షాక్ ఎక్కువ వచ్చింది. దెబ్బలు తక్కువ, మెంటల్గా షాక్ వచ్చింది. ఇప్పుడు అంత బాగున్నాడు. ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తారు. నేను అన్ని మానిటర్ చేస్తున్నా, నిన్నటి నుంచి చేస్తున్నా. మా ఆఫీస్ సెక్రటరీ కూడా మానిటర్ చేస్తుంది. సెక్రటరీ హెల్త్ ఇక్కడికి వచ్చారు, అందరూ ఉన్నారు. అన్ని చేసి తిరిగి పంపిస్తారు. ఇక్కడ పేరు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ విశాఖపట్నం అంటే నాకు తెలుసు కదా, దీంతో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలని కూడా చూస్తున్నాం. మళ్ళా పునరావృతం కాకుండా చేద్దాం, ధైర్యంగా ఉండండి. రెండు విధాలు అందరికీ నేను అవన్నీ కూడా అరేంజ్ చేయమంటాను. మీరు వచ్చి చూడడానికి ఉండడానికి అవన్నీ అవన్నీ అరేంజ్ చేస్తాను. ఏం కాదు, ఏ నువ్వు ఏడకూడదు. ఏడేసి ఏమవుతుందంటే నువ్వు ఆయన ధైర్యపడ్డావు, ఆయన ధైర్యంగా ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఏ కాదు, మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు కొన్ని రోజులు. సరేనా, ఇది నా బాధ్యత. సరేనా, ధైర్యంగా ధైర్యంగా సార్.